ఘనమైనటువంటి దేవదేవునికి మొదటగా నా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి సాధన మహిళా మండలి ఆర్గనైజేషన్ తరఫున, అలాగే కొర్నేలి చారిటబుల్ ట్రస్ట్ తరఫున, యంగ్ సోల్స్ ఆఫ్ క్రైస్ట్ తరఫున చేరువచ్చినటువంటి మన కోరుకొండ, కాపువరం, జంబూపట్నం గ్రామ సర్పంచ్ వర్యులకు మొదటగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కృతులు తెలియపరచుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను కోరుకొండ మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రారంభించిన ప్రారంభ దినాల నుంచి నాతో పాటు ఉంటూ నన్ను వెనువెంట ఉండి నాకు సహకరిస్తున్నటువంటి అత్యంత ప్రియులు, సహకరించడమే కాదు ఒక్కొక్క మాట ఇలాగే సర్పంచులందరినీ, 4 గ్రామాల్లో ఉన్న సర్పంచులను పిలిచి, సేవకులందరిని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ మీటింగ్లో మాకు ఒక స్థలం కావాలి మా సేవకులకు అని అడిగితే ఎవరు మాట్లాడలేదు. ఆ సమయంలో స్పందించిన వ్యక్తి ఎవరంటే జాజుల రాము గారు. ఆయన స్పందించడమే కాదు పంచాయతీలు తీసుకెళ్ళి ఇలాగే పంచాయతీలు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే, పంచాయతీ గవర్నమెంట్ భూమి ఇవ్వడానికి మీరు మాకు ఇష్టం లేదు, మీరెవరన్నంతగా మాట్లాడారు మిగతా సభ్యులందరూ. నేను చాలా కంగారు పడిపోతున్నా, నేనేమో మాట ఇచ్చారు భూమి ఇస్తా అన్నారు, ఈయనేమో అక్కడేమో సమస్య వేరే అయిపోయింది ఎలా అయిపోద్ది అనుకునే సమయంలో నా భుజం తట్టి, పాస్టర్ గారు మీరేం భయపడద్దు, నేను మీకు మాట ఇచ్చాను, నా మాట ప్రకారం నా సొంత భూమి నేను ఇస్తున్నానని చెప్పి 7.5 సెంట్లు భూమి నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టి మారు మాట మాట్లాడకుండా 7.5 సెంట్లు భూమి రోడ్డు పక్కదే, అంటే ఇప్పుడు దాదాపు దాని ఖరీదు 10 నుండి 15 లక్షల రూపాయలు విలువ చేసి ఖరీదు కలిగిన భూమిని, సొంత భూమిని ఇచ్చినటువంటి మంచి ఆప్తులు జాజుల రాము గారు. వారి నాయకత్వానికి నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కృతులు తెలియపరచుకుంటూ, నాకు మిత్రులు అనొచ్చు, స్నేహితులు అనొచ్చు, లేకపోతే శ్రేయోభిలాష్ అనొచ్చు, ఇంకా చెప్పాలంటే మనసుకు దగ్గరైన వ్యక్తి అని కూడా అనొచ్చు. ఆ వ్యక్తి ఎవరంటే మన కోరుకున్న సర్పంచ్ గారు గణేష్ గారు. ఆయన కూడా చాలా మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి, మంచి మనసుతో ఎప్పుడు ఏ పని చెప్పినా, దాదాపు ఆ సుదీర్ఘ మా ప్రయాణంలో ఆయన కూడా కుర్రాడే కనుక మంచి కళా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి కనుక మమ్మల్ని చాలా ప్రేమించే వ్యక్తి. నేను పలానా పని అని చెప్తే చాలు, ఫోన్ చేస్తే చాలు, అర్ధరాత్రి అయినా సరే మరి ఫోన్ తీసి స్పందించేటువంటి మంచి వ్యక్తి గణేష్ గారు, మన కోరుకున్న సర్పంచ్ గారు. వారికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కృతం తెలియజేస్తున్నాను. మా తల్లిదండ్రుల కొరకు, అంటే మా నాన్నగారి కొరకు, మా అమ్మగారి గురించి రాము గారికి తెలుసు, అలాగే గణేష్ గారికి కూడా తెలుసు. మొన్న ఎంత బాధపడిపోయారంటే, అయ్యా అమ్మ కొరకు నాన్నగారి కొరకు 2 మాటలు చెప్పాలనుకుంటున్నానని చెప్పి ఆ సభలు అడిగారు. నేను ఆ టైం మనం ఇవ్వలేకపోయాం. ఆయన ఎంత ఫీల్ అయిపోయారంటే, వాళ్ళు మంచి పని చేశారండి, 2 మాటలు చెప్పాలి నేను అన్నంత ఆతృత కలిగినటువంటి మంచి వ్యక్తి రాము గారిని బట్టి నేను దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తున్నాను. వారి యొక్క రాకను కూడా అపేక్షిస్తూ మరి పిలవగానే ఎంతో ప్రేమతో స్పందించిన వ్యక్తి. అలాగే మరొక వ్యక్తి అంటే గణ, నా కళ్ళ ముందే పుట్టాడైనా నా కళ్ళ ముందే పెరిగాడు, ఇప్పుడు గొప్ప నాయకుడు. వాళ్ళ నాన్నగారు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి బంధువులు, ఉల్లివారి కుటుంబాలు కానివ్వండి, జమ్ముపట్నంలో మా నాన్నగారు అడుగు పెట్టారు, పెద్దలందరూ గౌరవించారు, మేము అడుగు పెట్టాం, పెద్దలందరూ గౌరవించారు, ఇప్పుడు మా అబ్బాయి అక్కడ పరిచర్ చేస్తున్నారు. వయసు చిన్నదైనా మేము ఏ కార్యక్రమాలు చేసినా మా వెనువెంట ఉండి ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా శ్రద్ధ కలిగినటువంటి మంచి నాయకులు గణ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కృతి తెలియపరుస్తున్నాను. ఆ వెనువెంట ఉండేటువంటి వ్యక్తులు ఎవరంటే పివి రత్నయ్య గారు, అలాగే సుజ్ఞానమ్మ గారు. పాపం మధ్యాహ్నం వచ్చారు మీ కొరకు, ఈ కార్యక్రమం చేయడం కొరకు. దాదాపు ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాం, గతంలో కూడా చేసాం, అయితే ఇలా చేయలేదు, మామూలుగా ఇచ్చేయడం వచ్చేయడం జరిగింది. లేదు, మనం ఒక మంచి కార్యక్రమం చేయని ఉద్దేశంతో మేము తలపెట్టినప్పుడు నా వెనువెంట ఉండి ఏ కార్యక్రమం చేసి వెనువెంట ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి మరి పివి రత్నయ్య గారికి, అలాగే సుజ్ఞానమ్మ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆ చివర ఉన్నది మా అన్నయ్య, మా 2 అన్నయ్య మీకు తెలుసు, ఆయన కూడా మంచి పరిచయం చేస్తున్నటువంటి ప్రియులు. వారిని బట్టి కూడా దేవుని యొక్క నామాన్ని గణపరుస్తున్నాను. మన మధ్యకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులను, నాయకులను గౌరవించడం మన సాంప్రదాయం. ఈ సందర్భంగా మనల్ని ప్రేమించి మన మధ్యకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు జాజుల రాము గారిని మొదటగా సత్కరించవలసిందిగా, సోదరులు పివి రత్నయ్య గారిని,
సాల్మన్ రాజు గారిని ఆహ్వానిస్తున్నాను. రెండవది, మన కోరుకొండ సర్పంచ్ వర్యులు గౌరవనీయులు గణేష్ గారిని సత్కరించవలసిందిగా పేతురు గారు చిన్ని మాస్టర్ దయచేసి వారు వచ్చి సత్కరిస్తారు. మూడవది, మన గణా గారిని మున్నా గారు మోజస్ గారు రండి. కోరికొండ గ్రామం తరఫున, అంటే గ్రామంలో ఏదైనా సర్పంచ్ తలపెడితే అది ప్రజలు సంక్షేమ క్షేమం కోసమే, అలాగా మీ అందరి క్షేమం కొరకు మన కోరికొండ గ్రామంలో ఈ చర్చ ఉండడం, వీరి కుటుంబం మన గ్రామంలో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ, మరి వీరు తల్లిదండ్రులు చాలా గొప్పవారు. నాకు సుమారు 1989 కాడి నుంచి వీళ్ళ నాన్నగారు బాగా పరిచయం. వీళ్ళ నాన్నగారికి మోటార్ సైకిల్ ఉండేది టీవీఎస్ ఎక్సెల్ రెడ్ కలర్ బండి, ఆ బండి నేను రిపేర్ చేసేవాడిని. నేను నలమిడి చంద్రరావు గారి షెడ్లో నేను పని నేర్చుకునే టైంలో వీళ్ళ నాన్నగారు మా దగ్గర చాలా సేపు సుమారు గంట గంట సేపు కూర్చుండేవారు. మేము బండి రిపేర్ చేసే లోపల ఆయన మంచి మంచి వాక్యాలు చెప్పేవారు. అప్పుడు నుంచి నేను హిందువునైనా నేను ప్రతిరోజు కూడా నేను దీపారాధన చేస్తే అల్లా యస్ ప్రభు సత్యసాయి బాబాని మేము దళం పెట్టుకుంటాం. నేను ఆయనకు ఒక దీపం ఇస్తాం. అది నాకు చిన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు, మా ఇంట్లో పూజ చేసుకుంటాను. ప్రతిరోజు నేను దీపారాధన చేస్తాను. దీపారాధన చేసినప్పుడు కంపల్సరీ నా దేవుడితో పాటు ఇతర దేవుళ్ళు కూడా మనం కొలుసుకోవాలి, అంటే మన క్షేమంతో పాటు ఇతర క్షేమం కూడా కొలుసుకోవాలి. అలాంటి సూత్రాలు, మంచి మంచి సూత్రాలు, మంచి మంచి వాక్యాలు చెప్పేవారు. ఆయన మమ్మల్ని చాలా సేపు మా దగ్గర టైం స్పెండ్ చేసేవారండి, ఎక్కువసేపు కూర్చుండేవారు మా దగ్గర. ఆయన చక్కగా ఇంటికి ఎప్పుడు వస్తే వాళ్ళ అమ్మగారు మమ్మల్ని చాలా ఆప్యాయతగా మమ్మల్ని దీవించారు. ఎలక్సెస్లో కూడా నేను నా భార్య ఇంటికి వస్తే మరి అమ్మగారు నాకు మాకు దీవుల్ని అందించారు, మీరు సర్పంచ్ నొగ్గుతారని చెప్పేసి మమ్మల్ని ఆశీర్వదించారు. నేను సర్పంచ్ అవ్వకముందు కూడా నాకు ఇద్దరు బ్రదర్స్ మా సిస్టర్లు కూడా మేము అంతా కలిపి ఆడుకునే రోజు ఇక్కడ. అంటే మేము ఇదంతా ఖాళీ ప్రదేశము, ఆ ప్రదేశంలో మేము 85-86లో ప్రశాంతి పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి అక్కడ ఉండేదమ్మా. అది చదువుకునే టైంలో ఆ తదుపరి కొద్ది ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను మాకు ఎంత వ్యవసాయం ఉన్నా అప్పుడు పంటలు పండేవి కాదు, మాకు 10 ఎకరాల భూమి ఉంది. కానీ అప్పుడు పంటలై ఆకలితో మలమలు మాడిపోయేవాళ్ళు. ఎవరిని అన్నదానం చేస్తా అంటే వెళ్ళి భోజనం చేసే రోజులై. ఇప్పుడు భోజనం పెడతాను, టేబుల్ వేసి అన్నీ పెడతాను సరే వచ్చి భోజనం చేయట్లా. అప్పుడు అన్నం సాంబార్ వేసి పెడతాను, తామరాకలు భోజనం చేసేవారు. ఇలాంటి చర్చిలో భోజనం పెడతారు వాళ్ళ నాన్నగారు అమ్మగారు పెడతాడు, ఆకలి గురించి ఆవు రావు వచ్చి భోజనం చేసేవారు. అలాంటి రోజులు, అలాంటి రోజుల్లో వాళ్ళు చక్కగా ఎంతో మందికి ఉపకారాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి మనుషులు, వారి మరణం పట్ల అందరూ కూడా హర్ష వ్యక్తం చేశారు, అందరూ బాధపడ్డారు, అందరూ కూడా వాళ్ళ బాధకి చాలా పెద్ద అంటే వాళ్ళ అమ్మగారు పోయినందుకు అందరూ కూడా చాలా బాధ దిగ్బాధ చేశారు. మరి వాళ్ళ నాన్నగారు అయితే మాకు బాగా మిత్రులు, కుర్రోళ్ళు కట్టే బాగా మాతో క్లోజ్గా మాతో కుర్రోళ్ళలాగా ఉండిపోండి. ఆయన వచ్చి మా పక్కన కూర్చొని ఆ బండి బాగు చేయించుకొని ఇది అలాగే ఇది అలాగని సూత్రాలు చెప్పి వాక్యాలు చెప్పేవారు. అన్నీ మాకిచ్చేవాళ్ళండి, కొన్ని కొన్ని విషయాలు చెప్పేవారు. చక్కగా వాళ్ళని ఆయన పాట కష్టాలు చెప్పేవారు మహనీయులు. అలాంటి మహానుభావులు వరద్ర దంపతులు కూడా, వారి కుమారులు ఇద్దరు, వారి పాపగారు, మరి వారు కడుపు పుడతాం వీళ్ళ జన్మ ధన్యం. మరి మంచివారు కడుపు పుట్టి మంచివారే పుడతా అంటారు. అలాగా మంచివారు పుట్టి వాళ్ళకి పేదల ఎందు చక్కగా వాళ్ళు మంచి వాళ్ళకి ఏదో సహకరించాలి, ఏదో సాయం చేయాలి, వాళ్ళు కూడా మనతో సమానంగా చూడాలి అని మంచి మనస్తత్వంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తిస్తారు. మరికి ఇంచుమించు పారిశుద్ధ కార్మికులు 3 ఏళ్ళ బట్టి కూడా ఈయన చేస్తున్నారు. మనకి ముంగటేడు కొని ఇచ్చారు, నీడు ఇచ్చారు, నీడు భోజనం పెట్టుకొని బట్టలు ఇచ్చారు మేము అన్నది. కానీ అది ఈ సంవత్సరం మళ్ళీ సంవత్సరం మీకు గిఫ్ట్ వస్తున్నారు, చాలా సంతోషం అండి. మాకు చాలా సంతోషం అండి. మన సర్పంచ్ గారు గణేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా చిన్నప్పుడు సన్నివేశాలు కూడా గుర్తు చేశారు. వారి యొక్క ప్రేమకై, వారు చూపించిన మంచి మనసుకై నేను దేవుడి నామాన్ని గణపరుస్తున్నాను. అలాగే యవనస్తులు మరి గణా గారు కూడా ఒక మాట తెలియజేస్తారు. అందరికీ వందనాలు. నేను హిందుత్వాన్ని బలంగా నమ్మేటటువంటి కుటుంబం నుంచి వచ్చాను. ఏ హిందూ అయినా, బైబిల్ అయినా, ముస్లిం అయినా మానవ సేవే మాధవ సేవ అని చెప్పి నేను కొన్ని కొన్ని ఫెలోషిప్లు చూశాను. వారి యొక్క వ్యక్తిగత ఎదుగుదల కోసమే పనిచేసే తప్పితే ప్రజల యొక్క శ్రేయస్సు సంక్షేమం కోసం ఆలోచించే చాలా తక్కువ మంది అరుదుగా ఉంటారు. అలాగే మన మోజెస్ గారిని చూసినట్టయితే ప్రజల కొరకు ఆయన నమ్ముకున్నటువంటి ఒక ఆ సంఘం కొరకు
ఏదో చెయ్యాలని వారు వారి పిల్లలు వారే కాకుండా మా మున్నాగారు జంబుపట్నంలో ఏ చిన్న ఆపదైనా ఆయన ఆ గ్రామంలో పుట్టకపోయినా ఆ గ్రామంలో అందరికీ ఒక చిన్న కొడుకు మాదిరిగా ఉండి ఎవరికే కష్టం వచ్చినా మున్నగారు ఉన్నారు, మన సంఘ సభ్యులు ఉన్నారు, మనతో పాటు లేకపోతే ఏమండి కష్టం వచ్చింది మీరు చెయ్యండి అని నాతో పాటు నా విన్నంటుండి నాతో 10 మంది సాయం చేయంటున్నారు. అలాంటి కుటుంబానికి ఆ ప్రభు ఇంకా మెండైన ఆశీస్సులు ఇచ్చి భవిష్యత్తులో ఇంకా ఘనమైన కార్యక్రమాలు చేయాలని వారికి మా తోడు సహకారాలు ఉండి ఆ ప్రభు ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లణా గారికి నా ప్రత్యేకమైన నమస్కృతులు తెలియపరుస్తున్నాను. చాలా చిన్న వయసు అయినప్పటికీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని చాలా గౌరవించేవారు. జమ్మూపట్నంలో నేను మంచి ఆ పరిచర్య చేయగలిగానంటే పెద్దల సహాయం ఉంది, సహకారం ఉంది. వాళ్ళందరూ మేము ఈరోజు మా తల్లిదండ్రులు కానీ మేము కానీ ఇలా ఉన్నామంటే మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ సభ్యులు అందరూ మమ్మల్ని ప్రేమించబట్టే, ఇప్పటికి కూడా మేము ఇలా ఉన్నామంటే సంఘం మమ్మల్ని ప్రేమించే విధానాన్ని బట్టి, పెద్దలు మమ్మల్ని ప్రేమించే విధానాన్ని బట్టి. కనుక వారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.